ஓம் அஸ்மத் குருப்பியோ நமஹா. ஸ்ரீ நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமான் ஸ்ரீ கோபாலாச்சாரி சுவாமிவாரி பாதபத்மములకు நமஸ்கரிஸ்தூ ஆத்யாத்மிக விஷயములు புஸ்தக பட்டணము అను అంశమందు మూలమునకు తెలుగులో శ్రీమాన్ శ్రీ గోపాలాచార్య స్వామివారు రచించినటువంటి పరాంకుష పరోపదేశములు అను పుస్తక పఠనములో 11వ పఠనమును కొనసాగిస్తూ కొంత పునశ్చరణము. గత పఠనమందు ఐహిక సుఖములకో ధనమునకో ఆశపడి అనిత్యులు అసత్యులైన మనుష్యులను పొగిడి అశుద్ధి పొందుతున్న కౌలను ఉద్దేశించి సమస్త కళ్యాణ గుణాభిరాముడు సర్వైశ్వర్య ప్రదాతయగు శ్రీయపతిని గురించి కవిత్వములు అల్లుడు అని కౌలకు ప్రయోజనములు చెప్పుచున్నారు. నేడు ఇహలోక ఐశ్వర్యములు అశాశ్వతములు అస్థిరములు అని వివరించు ఈ పఠనమందు ఆళ్వారులు చెప్పినటువంటి ఉపదేశములను విందాము. ఐశ్వర్యం అస్థిరమని బోధించుట. తిరువాయుమొళి 4వ పది మొదటి తిరువాయుమొళి. ఒరు నాయక నాయి తాత్పర్యం. ఈ లోకములన్నింటికి ఏకఛత్రాధిపతులే అనుభవించుచున్న ఆనందమును, దేవతల యొక్క విశాలమైన స్వర్గలోకమునందు అనుభవించు ఆనందమును స్థిరముగా నుండజాలవు. ఆత్మానుభవ మనవడు కైవల్యమును స్వరూపమును తగదు అను నీ అర్థములను ఆళ్వార్లు విస్తారముగా నిందు సాయించుటచే ఆ శ్రీయపతికి కైంకర్యము చేయుట ఏ భోగ్యముగా నుండెను. ద్రవిడోపనిషత్ సంగతి. ఆద్యే చతుర్థశతకే దశకే శఠారిహి తుష్టస్తథా పరహితం దయయా వివృణ్వన్ రాజ్యస్వరాత్మ పరిభోగ చలాల్పభావౌ సమ్యక్ ప్రసాద్య హరిమేవ పుమర్థమాహ. తాత్పర్యము. ఈ 4వ పది మొదటి తిరువాయుమొళి యందు నమ్మాళ్వారులు ఐహిక రాజ్యము యొక్కయు స్వర్గము యొక్కయు కైవల్యము యొక్కయు అస్థిరత్వ అల్పత్వ సాతిశయత్వములను చక్కగా సాయించి శ్రీయపతియే నిరవధిక పురుషార్థమని మన అందరి దయతో ఉపదేశించిరి. అవతారిక. సంసారులు పరులను స్తుతించుట ఏదో వారి నుండి ఒక ఫలమును కోరియే కదా. మీరు ఆశించు ఫలములు అల్పములు అస్థిరములు స్వరూపమునకు విరుద్ధములని చెప్పుచున్నారు. అందైశ్వర్యము అల్పము అస్థిరమగుటచే నీచమైనది. కైవల్యము స్థిరమైనదే గాని మనకది పురుషార్థము కానేరదు అని ఐశ్వర్య కైవల్యములకు గల నీచత్వమును చెప్పి సర్వేశ్వరుడు సమస్త కళ్యాణ గుణాకరుడు. ఎవరికేది కావలసినది వారి కుసంగ గల సమర్థుడు. కావున ఐశ్వర్య కైవల్యములను విడిచి భగవంతుని భజింపుడు అని భగవంతుని ఆశ్రయించుటకున్న ఘనతను తెలుపుచు పరోపదేశమును సాగించుచున్నారు. ఇది వీరికొకరు తమ యుద్ధకు వచ్చి ప్రార్థించి అడిగిన చెప్పినది కాదు. కింతు ఇల్లు తగులబెట్టుచుండా ఒక దూలమైనను దక్కనీయని దానిని చల్లార్చునట్లు ఒక్కరైనను విని బాగుపడలేరా అను నాశతో ఉపదేశించుచున్నారు. సార్వభౌములైన రాజులున్ను రాజ్యలక్ష్మిని పోగొట్టుకుని యాచించి జీవించవలసిన దుస్థితికి పాలగుదురు. కావున నిత్యశ్రీ అనబడు సర్వేశ్వరుని ఆశ్రయింపుడనుచున్నారు. సమస్త భూమండలమునకు ఏకఛత్రాధిపతి అయి చాలా కాలము వరకు ఆ లోకములను నిరాటంకముగా పాలించిన చక్రవర్తులను ఒక దుష్కాలము దాపురించగానే దరిద్రులై సిగ్గుచే రాత్రులై అందు భిక్షమెత్తుచు క్రీనీడనున్న నల్లని కుక్కచే కరువబడిన కాలుగలవారే కిందపడి చేతనున్న కుండపెంకు చితుకగా ఆ ధ్వని ఇరుగు పొరుగులందరూ దీపములతో వచ్చి గుమిగూడి ఆ పరాభవమును చూచి వగచునట్టి దీనస్థితిలో బిచ్చమెత్తుకొని చుందురు. ధర్మచేతనైన గొప్ప తనపు పరిస్థితి ఉన్న ఇట్లున్నదిగాన శ్రీమన్నారాయణుని శ్రీపాదములనే ఉపాయముగా నమ్మి ధ్యానించిన ఉజ్జీవింతురు. రాజ్యమును కోల్పోటే కాదు రాజరికమును వెలిగించినప్పుడు చేరదీసిన స్త్రీలను కూడా శత్రువులకు అర్పించి దీనులకు చున్నారనుచున్నారు. మాకు చెల్లించవలసిన పన్నును తెచ్చి ఇచ్చి బ్రతికి పొండని కట్టుబాట్లొనరించి ఈ లోకములు నేలుకొనిన చక్రవర్తులు కూడా ఈ జన్మలోనే తమ యొక్క ప్రాణప్రియ సకురాండ్రను శత్రువులు చేపట్టునట్లు వదులుకొని తీవ్రమైన ఎండమావులు గల ఎండకాయచున్న అడవులలో నిడుమలు గుడుచుచూ తిరుగాడుచుందురు. కావున దివ్యమైన కాంతికల కిరీటమును ధరించి ఉన్న శ్రీయపతిచే స్వామినిగా నమ్మి వారి పాదములను సేవింపుడు. సామంతరాజులు తన పాదములపై బడి ఉండ లక్ష్య పెట్టక తన్నిపోవుచుండు మదముగల చక్రవర్తులను వీడును ఒక మనిషియే నాయని శంకించదగిన దుస్థితిని బడయుదురనుచున్నాడు.
తన పాదములపై నొరగిన కిరీటములు గల సామంతరాజులు గల వాడగును పిడుగుల వలె ధ్వనించు భేరులను తమ వాకిళ్లలో ధ్వనింపచేయువారుగను సుఖించిన చక్రవర్తులను ధూళితో సమానముగా ననాదరింపబడుదురు కావున భగవంతుని శరీరమును నుండిచే నున్న కొలది పరిమళించు తులసిమాలను కిరీటమున ధరించినట్టి ఆశ్రిత సులభుడు శ్రీకృష్ణుని తిరువడిగళ్లను ఆశ్రయింపుడు ఐశ్వర్య మస్థిర మగుటయు పదచ్యుతులగుటయు చెప్పి ఇది ఇంతియే కాదు, వీటిని అనుభవించి మీరును స్థిరులు కారు కాన ఆ శ్రీయప్పతిని ఆశ్రయింపుడు. ఆలోచించిన అనేక యుగములు ఈ భూమండలముని ఏలి గతించిపోయిన చక్రవర్తులు సముద్రమునందలి ఇసుక రేణువు కంటే నధిక సంఖ్యాకులుగానున్నారు. ఎంత గొప్పవాడైనను వాడున్న చోటున గాని ఇరుగు పొరుగు స్థలములలో గాని గుర్తు కూడా తెలియనట్టు విధముగా నశించిపోవటే తప్ప వేరొకటి కాన్పించదు. కావున తాటి చెట్టు మొదలు వంటి పాదములు గల కుబలయా పీడన వనడం మొదగజమును మట్టుబెట్టిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీపాదములను సేవించుడు సంపదతో వైషయిక సుఖములను అస్థిరమనుచున్నారు. పిరిరాండచే సుందరమైన చల్లనైన విశాలమైన పువ్వుల శయ్యపై దయతో శయనింపుడని ప్రార్థింపబడిన వాడే సుందరమైన మృదువైన శిరోజములు గల యువతుల యొక్క అల్పానంద ప్రదర్శనమైన సంశ్లేష రసానుభవమును అనుభవించిన రాజులే వెనుక బిగించుటకు చాలక ముందునకు మాత్రమే మాన సంరక్షణము చేయిచు వేలాడుచున్న కోపీనమును ధరించి దీనులై ఇదివరకు తమను ఆదరించిన స్త్రీలు అనాదరించుచున్నను వారి వద్దకే పోయి భిక్షమెత్తుదురు. కావున ఈ ఐశ్వర్యమును నమ్ముకొనక ఇంద్రనీలము వల నిగనిగలాడుచున్న తిరుమేని కలిగి ఆశ్చర్య చేష్టలు కలిగిన మన శ్రీయప్పతి యొక్క తిరునామములను సంకీర్తను అనరించి సుఖింపుడు. వైద్యులు తాము బ్రతికించిన వారిని లెక్కించున్నట్లు మీరు చనిపోయిన ఐశ్వర్యవంతులను లెక్క పెట్టుచున్నారేమే. ఆనందముతో జీవించు ఐశ్వర్యవంతులు లేరా అన్నచో ఆ జీవించుడు ఏదియో కొంచెము వినుడు అని దానిని వినిపించుచున్నారు. చాలా బాగుగా జీవించుచున్నారని తలంపబడు ఐశ్వర్యవంతులు సుఖించిన సుఖము చెప్పన ఆరంభించినచో నది పెద్ద వర్షములో కాన్పించు నీటి బుడగ వలి ఒక వర్షపు బిందువు పడినప్పుడు ఏర్పడి రెండవ బిందువు పడగానే నశించిపోవును. అట్టిది ఈ బ్రతుకు. వీరిట్లు పుట్టి నశించుదురు. ఆయా జన్మలలో చేసుకుని పాపముల వలన అధోగతి పాలగుచునుందురు. సృష్టి మొదలింతవరకు సుఖముగా జీవించిన వారిలో నెవ్వరు ఒకే రీతిగా సుఖముతోనే జీవించుచున్నారనదగిన వారు లేరు. అట్టి సుఖమే కావలసినచో సర్వేశ్వరుని తిరిమైన సౌకుమార్యమునకు తగినట్లు ఒత్తుకొనకుండా నుండుటకై మిక్కిలి లోతుగానున్న దివ్యావయవములను చాచుకొని స్వేచ్ఛగా పరుండుటకు విశాలముగానున్న పాలసముద్రంపై అందరూ ఆశ్రయించుటకు వీలగునట్లు పవళించి ఉన్న శ్రీయప్పతికి దాసులు కండు. అతడు నిరుపాధిక శేషి, మనము నిరుపాధిక శేషపూతులం. అదిగో ఆ విషయమును అంగీకరించిన చారును అంతకు మించి చేయవలసినది ఏమీనూ లేదు. ఆళ్వారే, నిజమే ఐశ్వర్యమునకు మీరు చెప్పిన దోషం ఉన్నది, మేము ఒప్పుకుందాము. కానీ అన్నపానాదులు ధారకములు భోగ్యములును కదా అని మాకు పాదేయములు కదా అన్నచో అవీను స్థిరములు కావనుచున్నారు. అసలు మొదట వీడు అడుక్కొని తిని బ్రతుకువాడే, ఏదో దైవానుకూల్యముచో 4 పైసలు చేజిక్కగా ఒక వేషను చేరదీయును. అప్పుడు మొదలి ఆ రగును కనపడినదెల్లను తిని కడుపు నింపుకొని రక్తమును పూర్తిగా పీల్చి వదిలిన జలగవల కదలక మెదల జాలక కింద పడి పొరలుచుండును. ఆ సమయంలో తనకిష్టులైన ఆ స్త్రీలు వచ్చి, అయ్యో ఇదేమి నేడు భుజించనే లేదా, శరీరం ఇట్లు శుష్కించి ఉన్నదేమి అయ్యో అని ఒక ముద్దను చేతికిచ్చి, కొంచెము దీనిని తిని మీ శరీరం పోషించుకొని మమ్మలను రక్షింపుడు, లేనిచో మాగతి ఏమి అందురు. దానిని విని వీడు, అయ్యో నేను తినలేదు కాబోలునని భ్రమించును. ఆ స్త్రీలు ఒక ముద్దను చేసి, ఇది నా ముద్ద అని పేరుతో నా కొరకు దీనిని తినండి అని అందించగా, ఇక నేమున్నది వద్దనగలడా. ఆ మాటలలో మాధుర్యమునకు భవ్యుడై తినికి తిరుటను ఆరంభించునే. కొంతకాలమునకు దేవ విపాకముచే నా ఐశ్వర్యమంతయు పోవును. వీడప్పుడు ఆకలిచే శత్రువులకు స్వాధీనమైన ప్రియకాంతల ఎద్దకేగి మీరందరూ నాకొక కబళమునియ్యండని ప్రార్థించును. వారు వీని ముఖమును చూడనైనా చూడరే. కాబట్టి ఆ జీవితం ఇంత అస్థిరమైనది కాన సర్వేశ్వరత్వ సూచకముగు తులసిమాలను కిరీటమును ధరించినట్టియు జగత్కారణభూతుడైనట్టియు నిరవధిక తేజోమయ దివ్య మంగళ విగ్రహము కలిగినట్టియు శ్రీమన్నారాయణుని యొక్క కళ్యాణ గుణగణములను అనుభవించుచో జీవితమును గడుపుడు. రాజ్యలక్ష్మి తెలుగుపోవునది లోకులతో కలహించినప్పుడే కదా అని వారికి అనుకూలముగా వారితో కలిసిమెలిసి వర్తించినతోనది స్థిరముగా నుండవచ్చును కదా అందురా. మీరెంత ఒదిగి ఉన్నను సర్వేశ్వరుని అనుగ్రహము లేనిదో అది ఉండనేరదు. ఆయన అనుగ్రహమే లభించిన ఐశ్వర్యమైనను దాని స్వభావమును బట్టి అదియును స్థిరము కాదు. కావున
అతడిచ్చినది కాక అతనినే పురుషార్థముగాను ఆశ్రయింపుడనుచున్నారు. గుణవంతులై సంపూర్ణ కీర్తిని ఆర్జించిన వారైనా రాజకుమారులు తప్ప ఉదారులనిపించుకొనుచు అందంతో అందరితో కలిసిమెలిసి ఉండి లోకములనన్నింటినీ వశపరుచుకొని ఏలుచున్నను ఆ విషయంలో సర్వేశ్వరుని కటాక్షమునకు పాత్రలు కానిచో మిక్కుటముకు భోగములతో మునిగి తేలుచున్నను. అధోగతికలు పాలు కాక మానరు. సర్వేశ్వరుని స్పర్శ చేయ కలిగిన ఆనంద పారవశ్యముచే వేయి పడగలను విప్పి ఆడుచున్న ఆదిశేషుని పక్కగా కలిగి ఉన్న శ్రీమన్నారాయణుని పవిత్ర నామములను అనుసంధింపుడు. అట్లా గుణములకు వాచకుడైన తిరునామానుసంధానముతో నవగాహనం చేసిన అతడెన్నడునో విడవడు. ఫలము గోరి దాన ధర్మములను చేసిన స్వర్గాది లోకములు సిద్ధించును, కానీ అవి స్థిరములుగా నుండవు. ఇంతవరకు ఐహిక భోగముల స్థిరములను సాధించిరి. ఇప్పుడు కాయక్లేశాత్మకమైన తపస్సును చేసి దానిని ఫలముగా స్వర్గమును బడిసినను భగవద్ అనుగ్రహం ఉండవలను. ఆ అనుగ్రహము ద్వారా సంపాదించినను దానిని స్వభావమును బట్టి అది స్థిరముగా నుండనేదని చున్నారు. వంశ పరంపరగా వచ్చుచున్న అనేక ఆభరణములనన్నింటినీ సవాసనగా విడిచి పంచేంద్రియములను జయించి శరీరముపై తువ్వాలు మొలకు చుట్టుకుని తపో నిష్టాగరిష్ఠులై ఆ విషయమై శ్రీహపతిని ఆశ్రయించినచో దీర్ఘకాలం స్థిరముగా నుండునట్లు భోగ్యమైన స్వర్గమును బడయుదురు. కానీ ఆ పుణ్యము ఖర్చు కాగానే తిరిగి సంసారమునగేతింతురు. కావున గరుడ ధ్వజుడకు నారాయణుని శ్రీపాదముల ఆశ్రయింపుడు. దాని వలన మీకెన్నడను తిరిగి రాని అవసరము లేని గొప్ప ముక్తైశ్వర్యము లభించును. ఇహలోక ఐశ్వర్యమున్ను స్వర్గానుభవమున్ను అస్థిరములను సాధించిరి. సరియే, కైవల్యమనబడు ఆత్మలాభం అట్టిది కాదే, అది స్థిరమైనది కదా. దానికై యత్నించి లభించినచో అందురా వాటికంటనిది గొప్పది ఏ కానీ భగవద్ అనుభవంను బట్టి చూచిన నిది ఏకాంశము మాత్రమే. కానీ ఇదీను నీచమైన పురుషార్థమే. కావున ఆ సర్వేశ్వరునే ఆశ్రయింపుడు. బాహ్య విషయములలో ఆసక్తము లేకుండానట్లు మనస్సును స్వాధీనపరచుకుని దానిని జ్ఞానస్వరూపముగు ఆత్మయందు లగ్నము చేసి ఆత్మసాక్షాత్కారం వడిసి కిందిదైన ఐశ్వర్యమును పైదైన భగవల్లాభమును విడిసి సంకుచిత మోక్షమనదగిన కైవల్యమనడు మోక్షమునందాదరము గల విజ్ఞాన నిష్ఠున కది అల్పమని చెప్పతగిన బంధమే అగును. పైగా ఆ కైవల్య మోక్షమిక విడిచి తొలగిపోవునది కాదు. ఇక యావద్ ఆత్మాభావిగా స్వాత్మలాభముతోనే పడి ఉండవలసినదే కాని భగవద్ అనుభవమునకి ఇక మార్గమే లేదు. కావున హేయ ప్రతిభటుడైన నారాయణుని ఆశ్రయించి విడవక యునచో నది ఏ పరమ పురుషార్థమగును. ఈ దశకములోని 10 పాశ్రములను అభ్యసించువారు ఐశ్వర్యాది క్షుద్ర పురుషార్థములకు ఆశపడక భగవత్ కైంకర్య భోగులగురవునుచున్నారు. శ్రీమన్నారాయణ చరణారవిందములే ఉజ్జీవనోపాయమని నమ్మి అతని శ్రీపాదములను వలన గూర్చి పుష్పములతో నిండియున్న తిరునగరికి నిర్వాహకులైన ఆళ్వారుల యొక్క వాచిక కైంకర్య రూపమైనట్టియు సర్వాలంకార సంపన్నములనైన సహస్రనామములను కూర్చి పాడిన పుష్పమాల వంటి ఈ 1000 పాశురములలో నీ 10 పాశురములను కొరత పడకుండా అనుసంధించువారు అగాధమైన దుఃఖసాగరము నుండి పైకెక్కి ఉజ్జీవించుటయే స్వభావముగా గల భాగ్యశాలు రగుదురు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ నమ్మాళ్వార్ దివ్య తిరువళిగలే శరణం.